భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు యద్భావం తద్భవతి అన్నాడు. అంటే మనిషి ఏమనుకుంటే అలాగే అవుతాడని, తను బలవంతుడు అనుకుంటే బలవంతుడు అవుతాడు, బలహీనుడు అనుకుంటే బలహీనుడు అవుతాడు. ఇదే విషయాన్ని, ఇదే సత్యాన్ని చాలా బలంగా, ప్రగాఢంగా ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్ అనే పుస్తకం మన అందరికీ తెలియజేస్తుంది. ఇది ఎడ్డీ జాకు యొక్క నిజమైన జీవితం. అతను ఎదుర్కొన్న అనంతమైన కష్టాలని, భయంకరమైన కష్టాలని, తోబుట్టువులని, తోటివారిని, కుటుంబ సభ్యులను కోల్పోయి కూడా ఎట్లా జీవితం ఆనందంగా గడపవచ్చు, తన నిండు నూరేళ్ల జీవితాన్ని ఎంత ఆనందంగా గడపవచ్చు అని మానవాళికి ఇచ్చిన సందేశమే ఈ పుస్తకం, ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్. మన జీవితంలో ఎంతో ఉన్నతంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.